ఈ సెక్షన్ లో మనం SQL సర్వర్ లో మెర్జ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. ఇది ఓల్డ్ వర్షన్స్ లో SQL సర్వర్ వర్షన్స్ లో ఉండదు. 2008 వర్షన్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మెర్జ్ స్టేట్మెంట్ చెప్పాలంటే సింపుల్ గా ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ మూడిటిల్ని కూడా అట్ ఏ టైం మనం ఎట్లా అప్లై చేయొచ్చు అనే దానికి ఇక్కడ మెర్జ్ అనే స్టేట్మెంట్ ని మనం తీసుకోవచ్చు అన్నమాట. మరి ఈ మెర్జ్ స్టేట్మెంట్ ఏ సందర్భంలో ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూసినట్లయితే మీకు ఇక్కడ రెండు టేబుల్స్ కావాలండి, సోర్స్ టేబుల్ టార్గెట్ టేబుల్. మరి సోర్స్ టేబుల్లో ఉండే డేటాని బట్టి టార్గెట్ టేబుల్ ఏ విధంగా ఆ యొక్క ఈ ఇన్సర్షన్ అప్డేషన్ డిలీషన్ ఆపరేషన్స్ దాని మీద టార్గెట్ టేబుల్ మీద పర్ఫామ్ చేయాలి అనేది ఇక్కడ మెర్జ్ స్టేట్మెంట్ కండిషనల్ గా చూసుకుంటుంది. అంటే ఇక్కడ 3 పాయింట్స్ మనం చూడాలి. ఫస్ట్ సోర్స్ టేబుల్లో డేటా ఉండి టార్గెట్ టేబుల్లో ఆ డేటా లేకపోతే అప్పుడు ఇన్సర్షన్ అనేది మనం చేసుకోవచ్చు మెర్జ్ స్టేట్మెంట్ ద్వారా. దేంట్లోకి? టార్గెట్ టేబుల్లోకి. ఓకే, అంటే సోర్స్ టేబుల్లో ఉండే డేటా టార్గెట్ టేబుల్లోకి వెళ్తుంది ఎప్పుడు? టార్గెట్ టేబుల్లో ఆ డేటా లేనప్పుడు. మరి డిలీట్ అనేది ఎలా ఆపరేట్ చేయొచ్చు అంటే సోర్స్ టేబుల్లో డేటా ఉండదు, టార్గెట్ టేబుల్లో ఎక్స్ట్రాగా ఆ డేటా ఉంటుంది మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం. ఆ ఎక్స్ట్రా ఉన్న డేటాని ఏ విధంగా టార్గెట్ టేబుల్లో డిలీట్ చేయాలి అనే దానికి ఇక్కడ మెర్జ్ అనేది వాడచ్చు. మరి అప్డేట్ అనేది ఎలా వాడచ్చు అంటే రెండు టేబుల్స్ లో కూడా కీ ఫీల్డ్స్ అనేటివి, సపోజ్ ప్రొడక్ట్ ఐడి లేదంటే కస్టమర్ ఐడి, ఎంప్లాయ్ ఐడి, ఈ ఐడిస్ సేమ్ ఉన్నాయి రెండు టేబుల్స్ లో, కానీ టార్గెట్ టేబుల్లో మిగతా ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి 100 అనేది సోర్స్ టేబుల్లో ఉంది, టార్గెట్ టేబుల్లో 100 ఉంది, నేమ్స్ అట్లాంటివన్నీ చేంజ్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఆ సోర్స్ టేబుల్లో ఉండే డేటా ప్రకారం టార్గెట్ టేబుల్లో మనం అప్డేట్ చేయడం కుదురుతుంది అదనమాట ఇక్కడ. సో ఇన్సర్ట్ ఆపరేషన్ ఎలా, అప్డేట్ ఎలా, డిలీట్ ఎలా చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే సోర్స్ టేబుల్ టార్గెట్ టేబుల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాట్ మ్యాచ్డ్ రోస్ దట్ నీడ్ టు బి ఇన్సర్టెడ్. సో ఏవైతే టార్గెట్ టేబుల్లో లేవో అవి ఇన్సర్ట్ అవుతాయి. మ్యాచ్డ్ రోస్ దట్ నీడ్ టు బి అప్డేటెడ్ రెండిటిలో మ్యాచ్ అయి ఉన్న ఆ ఫీల్డ్స్ ఏవైతే ఆ యొక్క డేటా అప్డేట్ కావాలో అవి. నాట్ మ్యాచ్డ్ రోస్ దట్ షుడ్ బి డిలీటెడ్ బై టార్గెట్ టేబుల్. ఓకే, ఇట్లా అన్నమాట. ఈ 3 ఆపరేషన్స్ మనం చేయొచ్చు. మరి ఇక్కడ మనం ఈ యొక్క మెర్జ్ స్టేట్మెంట్ సింటాక్స్ చూసినట్లయితే మెర్జ్ టార్గెట్ టేబుల్ యూజింగ్ సోర్స్ టేబుల్. సో ఇక్కడ టార్గెట్ టేబుల్ నేమ్ ఇస్తాం, సోర్స్ టేబుల్ నేమ్ ఇస్తాం. ఆన్ మెర్జ్ కండిషన్, ఏ కండిషన్ మీద మీరు ఈ యొక్క ఇన్సర్షన్ అప్డేషన్ డిలీషన్ వాడుతున్నారో ఆ కండిషన్ పెడతాం. ఓకే, వెన్ మ్యాచ్డ్, మ్యాచ్ అయితే అప్డేట్. వెన్ నాట్ మ్యాచ్డ్, మ్యాచ్ కాకపోతే ఇన్సర్ట్. వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్ దెన్ డిలీట్. ఇట్లా ఈ సింటాక్స్ అనేది ఉంటుంది. మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మనం క్లియర్గా ఎగ్జాంపుల్స్ ద్వారా స్టెప్ బై స్టెప్ SQL సర్వర్లో చూద్దామండి. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే 2 టేబుల్స్, మనకి సోర్స్ టార్గెట్ 2 కావాలని చెప్పాను. సో ఇక్కడ సోర్స్ టేబుల్ ప్రొడక్ట్ అనుకుందాం, టార్గెట్ టేబుల్ టార్గెట్ ప్రొడక్ట్ అని ఇస్తున్నాను. రెండిట్లో కూడా సేమ్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, ఇక్కడ కూడా ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ ఇవి ఉన్నాయి. దీంట్లోకి కొన్ని కొంత రోస్, దీంట్లోకి కొంత రోస్ ని ఇన్సర్ట్ చేద్దాం. సో దీన్ని జస్ట్ కాపీ చేసుకొని నేను SQL సర్వర్లో ఇక్కడ పెడుతున్నాను. సో దీని ప్రకారం మనకి 2 టేబుల్స్ క్రియేట్ అవుతాయి, ఒకటేమో ప్రొడక్ట్ టేబుల్, ఇంకోటేమో టార్గెట్ ప్రొడక్ట్. దీంట్లో ఒక 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నా, దీంట్లో 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో F5 ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఈ టేబుల్స్ క్రియేట్ అయినాయి. మరి వీటిలో ఉండే డేటాని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, ఇది
సోర్స్ టేబుల్ అండి. ఓకే, అట్లానే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమిచ్చాం టేబుల్ అది టార్గెట్ ప్రొడక్ట్స్, టార్గెట్ ప్రొడక్ట్స్. ఇట్లా రెండు టేబుల్స్ లో ఉండే డేటాని మనం ఇలా చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి 1 2 3 4 ఇట్లా ఐడిస్ సోర్స్ టేబుల్లో ఉన్నాయి. మరి టార్గెట్ టేబుల్లో 1 2 4 3 4 లేవు, 5 6 ఉన్నాయి. సో ఈ ఎక్స్ట్రా ఈ రెండు దీంట్లో ఇక్కడ సోర్స్ నుంచి టార్గెట్లోకి ఇన్సర్ట్ కావాలి. మీరు చూడండి ఈ టేబుల్స్ ఇక్కడ క్రియేట్ అయి ఉన్నాయి. ఇదన్నమాట ప్రొడక్ట్ టేబుల్, టార్గెట్ ప్రొడక్ట్ టేబుల్, ఇది సోర్స్ టేబుల్, ఇది టార్గెట్ టేబుల్. మరి ఫస్ట్ సింపుల్ గా ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. మూడిటిని కలిపి అప్లై చేయొచ్చు, ఫస్ట్ ఓన్లీ ఇన్సర్షన్ చూద్దాం. మీకు అర్థమయ్యేదానికి క్లియర్ గా ఓన్లీ ఇన్సర్ట్ తీసుకుందాం. మరి చూడండి మెర్జ్ టార్గెట్ ప్రొడక్ట్స్. టార్గెట్ ప్రొడక్ట్స్ అనేది ఆ టేబుల్ నేమ్, దీనికి అలియాస్ వచ్చేసి నేను యాజ్ టార్గెట్ అని ఇచ్చాను. యూజింగ్ ప్రొడక్ట్స్, ఇది సోర్స్ టేబుల్, యాజ్ సోర్స్ అని అలియాస్ నేమ్ ఇచ్చాను. సో ఆన్ కండిషన్, ఎప్పుడైతే ఈ ఐడిస్ మ్యాచ్ అవుతున్నాయో ఇది కండిషన్ అన్నమాట. సోర్స్ ఐడి సోర్స్ డాట్ ఐడి ఈక్వల్ టు టార్గెట్ డాట్ ఐడి, ఈ రెండు ఐడిస్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది. దీంట్లో ఐడిస్ ఏమున్నాయి, దీంట్లో ఐడిస్ ఏమున్నాయి. సో వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్, టార్గెట్ తోటి సోర్స్ మ్యాచ్ కాకపోతే అప్పుడు ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ ఐడి ప్రొడక్ట్ నేమ్ ప్రైజ్. ఎక్కడి నుంచి టార్గెట్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి సోర్స్ డాట్ ఐడి ప్రొడక్ట్ నేమ్ సోర్స్ డాట్ ప్రైజ్. సో టార్గెట్ లోకి ఏవైతే మ్యాచ్ కాని రికార్డ్స్, అంటే మనకి ఇక్కడ ఏం జరగాలంటే 3 4 అనే ఈ రెండు ఐడిస్, ఈ రెండు రికార్డ్స్ దీంట్లోకి టార్గెట్ లోకి వెళ్ళాలి దీని ప్రకారం. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తాను. ఇక్కడ చూడండి 2 rows affected, అంటే ఏదైతే 3 4 ఉన్నాయో ఇవి ఇక్కడికి వచ్చేస్తాయి. మళ్ళీ మీరు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ 6 rows రావడం జరిగింది, అంటే 1 2 5 6 ఏ కాకుండా 3 4 ఈ రెండు రికార్డ్స్ టార్గెట్ లో ఇంతకు ముందర లేవు, సోర్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, అలా అన్నమాట. మరి నెక్స్ట్ ఏం చేస్తామంటే అప్డేట్ చేద్దాం. ఇక్కడ ఇన్సర్ట్ అప్డేట్ రెండు స్టేట్మెంట్స్ అప్లై చేస్తున్నాను. ఇన్సర్ట్ ఏమో ఇంతకు ముందరలాగే ఉంటుంది, అప్డేట్ ఎక్స్ట్రాగా తీసుకొస్తున్నాను. సో వెన్ ఈ పైదంతా కామనే ఇంతకు ముందరలాగానే, వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్ దెన్ ఇన్సర్ట్ ఇంతకు ముందరలాగానే. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసింది ఇది, వెన్ మ్యాచ్డ్ ఏవైతే సోర్స్ టార్గెట్ మ్యాచ్ అవుతాయో సెట్ టార్గెట్ డాట్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు సోర్స్ డాట్ ప్రొడక్ట్ నేమ్. ఒకవేళ ప్రొడక్ట్ నేమ్ చేంజ్ గా ఉంటే, అంటే ఐడిస్ సేమ్ ఉంటాయి కానీ ప్రొడక్ట్ నేమ్ ప్రైజ్ వేరువేరుగా ఉంటాయి, అలాంటప్పుడు అవన్నీ కూడా అప్డేట్ కావాలి అని అర్థం. ఇక్కడ మనం చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి నంబర్ 1 అనే ఐడికి టేబుల్ ప్రైజ్ సేమ్ ఉన్నాయి, 2 డెస్క్ 100 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ డెస్క్ 150 ఉంది, అంటే ప్రైజ్ ఇక్కడ చేంజ్ అయింది. సో చైర్ కంప్యూటర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏం కావాలంటే టార్గెట్ టేబుల్లో సోర్స్ టేబుల్లో ఉండే 100 డెస్క్ కి ఇక్కడ రావాలి దీని ప్రకారం. ఎక్స్ట్రాగా ఆ చేంజ్ మాత్రం ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయి ఉంది. ఇన్సర్ట్ ఇంతకు ముందరలే చేస్తున్నాం, చేయనట్లయితే ఇప్పుడు ఇన్సర్ట్ అయ్యి అప్డేట్ కూడా అవుతాయి అన్నమాట. అంటే రెండు స్టేట్మెంట్స్ ఇక్కడ అట్ ఎ టైం అప్లై చేసాం. సో 4 rows ఎఫెక్టెడ్ అంటుంది, అంటే ఇక్కడ 4 rows లో ఏమి చేంజెస్ ఏమి లేవు కాబట్టి ఒక్క ఈ 100 మాత్రమే ఇప్పుడు అప్డేట్ అయింది. డెస్క్ కి ప్రైస్ మాత్రం చేంజ్ అయింది, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. ఓకే,
నెక్స్ట్ స్టేట్మెంట్ లో మనం డిలీట్ కూడా అప్లై చేద్దాం అంటే ఇంతకు ముందు ఉన్న ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ డిలీట్ లాస్ట్ లో ఇస్తున్నాను ఇప్పుడు చూడండి సేమ్ స్టేట్మెంట్ కి ఇక్కడ ఇంతకు ముందు క్వరీకి నేను when not matched by source then delete అంటే సోర్స్ తోటి అంటే సోర్స్ లో ఏమున్నాయి 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రా ఏమున్నాయి 5 6 ఉన్నాయి ఈ రెండు డిలీట్ అయిపోవాలి దీని ప్రకారం అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్సర్ట్ అవుతుంది తర్వాత అప్డేట్ అవుతుంది తర్వాత డిలీట్ అవుతుంది అంటే ఇంతకు ముందర మనం చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ కలిపి అడిషనల్ గా డిలీట్ కూడా ఇక్కడ ఆపరేట్ చేయడం జరిగింది ఓకే 6 రోస్ ఎఫెక్టెడ్ అని వస్తుంది మరి దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం చూడండి సోర్స్ టేబుల్ టార్గెట్ టేబుల్ సేమ్ రికార్డ్స్ ఉన్నాయి ఎక్స్ట్రా ఉండే రికార్డ్స్ టార్గెట్ టేబుల్ లో రిమూవ్ అయిపోయి ఓకే అదన్నమాట ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ మూడు వాడాం ఆఫ్ కోర్స్ ఇన్సర్ట్ అప్డేట్ ప్రీవియస్ గానే చేసాం కాబట్టి ఇక్కడ దాని యొక్క రిజల్ట్ ఇక్కడ కనిపించలేదు ఓన్లీ డిలీషన్ మాత్రమే ఇక్కడ కనిపించడం జరిగింది మరి మీకు ఇక్కడ ఈ మెర్జింగ్ అప్లై చేసేటప్పుడు ఏమేం చేంజెస్ జరిగాయి అవన్నీ కూడా రిపోర్ట్ లాగా రావాలి అనుకోండి సో దీనికి అడిషనల్ గా మనం ఈ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఇవన్నీ ఇస్తూ లాస్ట్ లో అవుట్పుట్ ఇదంతా పైదాకా కామనే సమ్మరైజ్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై మెర్జ్ క్వరీ అంటే ఫైనల్ గా ఏమేం యాక్షన్స్ తీసుకుంది అనేది ఇక్కడ అవుట్పుట్ ఇస్తుందండి అవుట్పుట్ ఇక్కడ అట్ ద రేట్ యాక్షన్ సారీ డాలర్ యాక్షన్ అని తీసుకోవడం జరిగింది డిలీటెడ్ డాట్ ఐడి యాజ్ టార్గెట్ ఐడి డిలీటెడ్ డాట్ ప్రొడక్ట్ నేమ్ అట్లనే టార్గెట్ డాట్ ప్రొడక్ట్ నేమ్ డిలీటెడ్ డాట్ ప్రైస్ టార్గెట్ ప్రైస్ ఇట్లా యాజ్ పెట్టుకుంటూ మనకి ఈ రిజల్ట్ చూసినట్లయితే ఈ రిపోర్ట్ ఇట్లా వచ్చిందండి యాక్షన్ ఏం తీసుకుంది యాక్షన్ అనేది ఇక్కడ అప్డేషన్ ఒకటే జరిగింది ఎందుకంటే అప్డేషన్ కూడా జరిగి ఉండదు ఎందుకు ఆల్రెడీ అప్డేట్ అయిపోయి ఉన్నాయి కాకపోతే అప్డేట్ నార్మల్ గా పర్ఫామ్ అవుతుంది కాబట్టి అది అఫ్ కోర్స్ ఇవన్నీ యాక్షన్స్ ముందరగా చేయలేదు అనుకోండి అప్పుడు అప్డేట్ డిలీట్ అన్ని వచ్చిండేటివి అంటే ఫస్ట్ నుంచి మరి ఫ్రెష్ గా టేబుల్ క్రియేట్ చేసి ఫ్రెష్ గా ఇన్సర్ట్ చేసి డేటాని మీరు చూడండి ఇది అప్లై చేయండి అప్పుడు కొన్ని అప్డేషన్స్ కొన్ని ఇన్సర్షన్స్ కొన్ని డిలీషన్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట టార్గెట్ ఐడి ఏంటి సోర్స్ ఐడి ఏంటి అట్లనే టార్గెట్ ప్రొడక్ట్ నేమ్ ఏంటి సోర్స్ ప్రొడక్ట్ నేమ్ ఏంటి అట్లనే ప్రైస్ ఏంటి సోర్స్ ప్రైస్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ద్వారా రావడం జరిగింది ఇక్కడ ఎక్స్ట్రాగా ఈ ఆప్షన్స్ మన ఇచ్చాం ఓకే ఈ విధంగా మెర్జ్ స్టేట్మెంట్ అనేది త్రీ యాక్షన్స్ తీసుకునేదానికి సోర్స్ టేబుల్ నుంచి టార్గెట్ టేబుల్ మీద అప్లై చేసే అవకాశం ఉంటుందండి ఓకే